నమస్తే సార్ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఏదైనా పనిని మనం ప్రారంభించినప్పుడు కానివ్వండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు కానివ్వండి వివాహ ప్రయత్నం చేస్తున్నప్పుడు కానివ్వండి ప్రయత్నాలు అదే పనిగా చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అవ్వవు కొంతమందికి అలాంటప్పుడు నా తలరాత ఇంతే నేను ఏ పని తలపెట్టినా అది అవ్వదు సో నాకు ఇక్కడికే పెట్టుంది అని చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్టయితే అలా నిరుత్సాహపడకుండా ఉండాలన్న ముందుకి ధైర్యంగా వెళ్ళాలన్నా అసలు ఏ విధంగా అంటారు సార్ ఈ ప్రశ్నకు సమాధానము మీ ప్రశ్నలోనే ఉంది నిరుత్సాహం ఉత్సాహం ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేటువంటిది మనిషిని పాడు చేస్తుంది ఒక చిన్న దృష్టాంతం చెప్తా నేను అంటే మనకే కాదు ఇక్కడ నిరుత్సాహం అనేది సుందరకాండలో ఉన్నటువంటిది అనిర్వేదం శ్రేయోమూలం అని చక్కటి అనిర్వేదము అంటే ఉత్సాహము నిర్వేదము అంటే ఇట నిరుత్సాహము ఇక్కడ సీతమ్మ వారిని అపహరించి తీసుకొని వస్తాడు రావణాసురుడు వచ్చిన తర్వాత సీతమ్మ పది నెలలు ఉంటుంది పది నెలలు రోజు ఈ రాక్షసుల మాటలు వినడం రాముణ్ణి నిందించడం రాముణ్ణి తిట్టడం ఆ తర్వాత రావణాసురుడు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇలా మాట్లాడుతూ ఉంటే అవన్నీ భరిస్తూ ఉంటుంది సీతమ్మ ఆవిడకు నిరుత్సాహం విపరీతంగా వచ్చేస్తుంది అటువంటి సీతమ్మను వెతకటానికి ఆంజనేయ స్వామి వారు లంకాపట్టణానికి వస్తాడు లంకా అంతా గాలిస్తాడు అర్ధరాత్రి సమయాన ఎక్కడ సీతమ్మ దొరకదు అశోకవనం కనిపించదు వెతికి 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 చివరికి నిరుత్సాహంలో పడతాడు నిరుత్సాహంలో పడిపోయి ఇక నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ప్రాణాలు తీసేసుకుంటాను సీతమ్మను చూడకుండా నేను వెళ్తే సుగ్రీవుడు కోపిస్తాడు సుగ్రీవుడు ఎప్పుడైతే తన పని చెయ్యలేదో రాముడు కోపిస్తాడు అని అన్నీ ఊహించుకొని చాలా చెతికిల పడిపోతాడు ఆంజనేయస్వామి చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం మరి ఆ సందర్భంలో హనుమంతుడికి ఉత్సాహాన్ని ఇచ్చేది ఎవరు ఎవరు ఇవ్వలే కానీ రెండు నిమిషాల తర్వాత బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమతు స్మరణాద్భవేత్ బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వం అరోగత రోగం లేకుండా ఉండటం అజాడ్యం సోమరితనం లేకుండా ఉండటం ఇవన్నీ హనుమంతుని వల్ల వస్తాయి ఆయనకి ఇక్కడిది అందుకే ఆయనే ఉత్సాహాన్ని తెచ్చుకుంటాడు తెచ్చుకొని నిరుత్సాహం మనిషిని చంపివేస్తుంది ఉత్సాహం అనేటువంటిది మనిషిని బతికిస్తుంది ఎక్కడ వెతకలేదో అక్కడ వెతుకుతా నేను సీతమ్మను చూచే ఇక్కడి నుంచి వెళ్తాను కానీ వ్యర్థంగా వెళ్ళను అని ఉత్సాహం తెచ్చుకున్నాడు వెతికాడు సీతమ్మ లభించింది అంటే నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తి కాస్త ఆలోచన చేశాడు సీతమ్మ కూడా అంతే రావణాసురుడి మాటలు విని చివరికి తన పెద్ద జడతోని చెట్టుకు ఉరివేసుకుందామనుకుంది ఆ శింశుభ వృక్షం మీదికి వెళ్ళి అంటే ఆ కొమ్మకు తన ఈ వేణి అంటే జడను ముడివేసుకుంది ముడివేసుకొని నేను కూడా నా ప్రాణం తీసుకుంటాలే అని అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క మాట వినిపించి ఆగిపోయింది ఉందిలే మంచి కాలం ముందు ముందుగా అంటే ప్రతి మనిషికి జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్య వచ్చినప్పుడు నిరుత్సాహం పడకుండగా కొంత ఓపిక అందుకే ఆ సమయంలో భగవన్నామస్మరణ భగవంతుణ్ణి పట్టుకోవడం గజేంద్రుడిలాగా ప్రార్థన చెయ్యాలే నీవే తప్ప ఇతపరం అంతే నీవే తప్ప అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర నీవు తప్ప నాకు నాకింకొక్క దారి లేదు అని అనుకుంటే భగవంతుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు కాబట్టి కష్టాల్లో ఉన్నటువంటి వారు తెలుసుకోవలసింది ఒక్కటే ప్రతి వారు అనుకుంటారు మాకే పెద్ద కష్టం వచ్చింది మా ఇంటి పక్క వారు చాలా బాగున్నారు అని కానీ వారి మనసుల్లో వారి దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు కష్టాలు ఏంటో తెలుస్తాయి కాబట్టి ఎవ్వరూ అలా అనుకోవద్దు అందుకే ఎప్పుడు కూడా పోలిక వద్దు ఎవరి కష్టాలు వాడివి ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కష్టం లేదా భారతదేశ ప్రధానమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి జగన్ గారి కష్టాలు లేవా కేసీఆర్ గారి కష్టాలు లేవా వీరంతా ముఖ్యమంత్రులు అలాగే సినిమా యాక్టర్లు వీళ్ళ కష్టాలు ఉండవని అనుకుంటారు కానీ వారి వారి స్థాయిలో వారి వారికి కష్టాలు ఉంటాయి ఎవరి స్థాయిని బట్టి వారికి తప్పకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటి వల్ల మనం పాడు కావచ్చు కాబట్టి కొంత దైవబలం గుర్తు పెట్టుకోవలసింది ఏంటంటే దుష్కర్మ ఉన్నంత వరకు ఎన్ని మంచి పనులు చేసినా దాని ప్రభావం మనకు కనిపించదు ఎందుకంటే ఆ దుష్కర్మ ప్రభావం అనేటువంటిది సత్కర్మ ప్రభావాన్ని ఆపివేస్తుంది కానీ ఎంత చెడ్డవాడైనా కొన్ని మంచి రోజులు అతనికి ఉంటాయి ఎంత మంచివాడైనా కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి కాబట్టి సమయం బాలేనప్పుడు తలదించుకొని మంచి సమయం కోసం ఎదురు చూడాలి తప్ప ఆ సమయంలో నేను ఏదో చేస్తాను అదే వినాశకాలే విపరీత బుద్ధి అని సమయం బాలేనప్పుడు ఆలోచనలు కూడా మనకు బాగా రావు కాబట్టి నా తలరాత ఇంతే లే అని అనుకోవలసిన పని లేదు మంచి సమయం తప్పకుండా వస్తుంది అన్న ఒకే ఒక్క స్పృహతో దైవభక్తితో ఆ సమయంలోనే స్తోత్రపారాయణం చేయాలి అందుకే ఇతీదకీర్తనీయస్య కేశవస్య మహాత్మన నామ్నాం సహస్రం దివ్యానాం అశేషే న ప్రకీర్తితం ఈ సమయంలో మనకు విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము ఇవన్నీ చేస్తే మానసిక శక్తి ద్విగ్నీకృతమవుతుంది ఆ మంత్ర ప్రభావం అనేటువంటిది మన మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఒక స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంత శక్తి వస్తుందా తప్పకుండా వస్తుంది చప్పట్టు కొడితే లైట్ లోపెన్ అవుతున్నప్పుడు నీ వాయిస్ కమాండింగ్తో అలెస్కా అనగానే పాటలు వస్తున్నప్పుడు ఇవన్నీ వాయిస్ కమాండ్సే కదా అంటే వాయిస్ కమాండ్ అంటే నీ మాట వల్ల ఇన్ని రకాల ప్రభావాలు చూపిస్తున్నప్పుడు భగవంతుడి దగ్గర విష్ణు సహస్రనామము శివసహస్రనామము గణపతి సహస్రనామం వంటి మహామంత్రాలను చక్కగా చక్కటి ఉచ్చారణతో పలికితే ఆ మంత్ర ప్రభావము ఈ బయట ఉన్నటువంటి దుర్మార్గ దుష్ట శక్తులన్నింటినీ కూడా తొలగించి వేసి అనుకూల శక్తులను ప్రవేశపెట్టి నీ పరిస్థితిని తప్పకుండా వేస్తుంది కాబట్టి నీకు కావలసింది విశ్వాసము తప్ప నిరుత్సాహము కాదు భగవంతుడిని నమ్మటం ప్రధానమైనటువంటిది కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికో పరిగెత్తకు జ్యోతిష్కుల దగ్గరికి పరిగెత్తుతారు లేకపోతే ఇంకెవరి దగ్గరికో పరిగెత్తుతారు చాలామంది జ్యోతిష్కులకున్నీ కష్టాలు ఎవరికీ లేవమ్మా చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళు టీవీల్లో కనిపిస్తూ ఉంటారు వీళ్ళకేం కష్టాలు వారి వెనక ఉన్న సమస్యలు అన్ని కాదు ఇంతమంది సమస్యలు తీర్చేటువంటి వాడు తన సమస్యను తను తీర్చుకోలేడా అంటే తీర్చుకోలేడండి కాబట్టి ఎవరు కనిపిస్తే వారి దగ్గరికి పరిగెత్తడం కంటే ఎవరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి డబ్బులు ఖర్చులు పెట్టి ఇప్పుడు చాలామంది ఓ ఇటువంటి కష్టాలు పడేటువంటి వారిని మభ్యపెట్టేటువంటి దుర్మార్గులు చాలామంది లోకంలో తయారైపోయారు శాస్త్రాన్ని అవహేళన చేస్తున్నారు జ్యోతిష్ శాస్త్రం సత్యం వ్యక్తులు స్వార్థంకు వాడుకుంటున్నారు కాబట్టి దీనివల్ల ఏమైపోతోంది శాస్త్రాన్ని అవమానం చేస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండగా నీకు ఇబ్బంది వస్తే ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కార్చడం కంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏడువు భగవంతుడి దగ్గర కన్నీళ్లు కురిపించు భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవకు మనుషులకు నీ కష్టాలు చెప్పుకోవడం కంటే ఏదైనా పరిష్కారం ఉందా గురువుగారు ఇవాళ ఇలా మంత్రం వెయ్యాలి ఇలా రేపు పొద్దునైపోవాలి అలా చేసేవాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు అలా ఎవరూ చెయ్యలేరు కూడా కాబట్టి భగవంతుడి ఎందు అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకొని భగవంతుడిని నమ్మి తప్పకుండా భగవంతుడు నన్ను కాపాడుతాడు రక్షిష్యతీతి విశ్వాస అంటే తప్పకుండా కాపాడుతాడు ఏ గజేంద్రుని కాపాడలేదా అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు దా పల మందారవనంతరం మృత సరప్రాంతం తేందు వినోదియగు ఆపన్న ప్రసన్నుండో నాగేంద్రము పాహి పాహియని కుించి సంయ సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచే దోగి సంధింపడే పరివారముంచీరడు అభ్రగపతి చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీకుచోపరిచేలాంచీడు గజ ప్రాణావనోత్సాహియ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు గజేంద్రుణ్ణి కాపాడటానికి ఏవీ చూసుకోలేదు భగవంతుడు నాస్తి అంటే తప్పకుండా వస్తాడు ఈ లోకంలో మనుష్యుల కంటే అందరినీ నమ్మటం కంటే నీకు కష్టం కలిగితే ఆ కష్టాన్ని భగవంతుడి పాదాల దగ్గర చెప్పుకొని భగవంతుడి పాదాల దగ్గర కన్నీటి బుట్టును విడిచిపెట్టి చిత్తశుద్ధిగా కోరుకుంటే భగవంతుడి అనుగ్రహంతో తలరాతలు కూడా మారుతాయమ్మా గురువుల యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి నమ్మవలసింది ప్రపంచంలో ఒక్క భగవంతుని తప్ప ఇంకెవ్వరినీ కాదు కాబట్టి భగవంతుని మీద విశ్వాసాన్ని పెంచుకోండి ఆయన తప్పకుండా మారుస్తాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్